అదే విధంగా నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు పాలమూరు జిల్లాకు పోయినప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అని నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు ఇందిరమ్మ రాజ్యం అంటే మా లంబాడి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి పేదవాడికి ఉండడానికి నిలువ నీడనిచ్చి పక్కా ఇల్లిచ్చి ఇందిరమ్మ ఇల్లిచ్చి ఆత్మ గౌరవంతో బతుకనిచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం భూమి ఆత్మగౌరవం గ్రామంలో మన గౌరవం తెచ్చిపెడుతుంది అట్లాంటి గౌరవాన్ని తెచ్చిపెట్టే ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టి ఆత్మ ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతికే అవకాశం దళితులకు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అదే విధంగా లంబాడి ఆదివాసీ సోదరులకు పోడు భూములు దున్నుకుంటున్న వాళ్లకు పన్నెండు లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నాగార్జున సాగర్ కట్టిన రాజ్యం శ్రీశైలం కట్టిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం కల్వకుర్తి భీమా నెట్టంపాడు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి అదే విధంగా దేవాదుల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి డెబ్బై లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు నగరంలో మెట్రో రైలు ఫ్లైఓవర్లు కట్టి ప్రపంచ స్థాయిలో ను అభివృద్ధి చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇవాళ మా యువకులు మా దళితులు మా గిరిజనులు ఇవాళ సర్పంచులైనా ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా రిజర్వేషన్లు ఇచ్చి హక్కున చేర్చుకున్న రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇవాళ ఆడబిడ్డలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళే సర్పంచులు వాళ్లే ఎంపీటీసీలు వాళ్ళే ఎంపీపీలు వాళ్ళనే ఈ రోజు ఎమ్మెల్యేలుగా నిలబడడానికి చట్టం చేయాలని రాజ్యసభలో బిల్లు పాస్ చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇవాళ ఇందిరమ్మ రాజ్యం లేకపోతే సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే రావు నీ కుటుంబము నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీద నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీద నువ్వు బిచ్చమెత్తుకొని బతుకెట్ అనివి రావు మర్చిపోయినవా నీ రాజకీయ బతుకు సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ నిన్ను అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ కాంగ్రెస్ అన్న సంగతి మర్చిపోయినవా ఆనాడు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా నిన్ను నియమించింది సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అన్న సంగతి మర్చిపోయినవా చంద్రశేఖర్ రావు అప్పుడే తిన్న ఇంటి వాసాలు లెక్క ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడతావా ఇంత దుర్మార్గుడు ఇంత నమ్మక ఇంత తెలంగాణను నట్టేంత బుచ్చినాడు ఈ భూమి మీదనే లేడు అందుకే రావును వంద మీటర్ల గోతి తీసి బంధ పెట్టాల్సిందిగా నర్సాపూర్ బిడ్డల్ని నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి సావధానంగా మా యువకులు మా విద్యార్థులు మా నిరుద్యోగులు మా గిరిజన సోదరులు ఈ ప్రాంత రైతులారా పదేళ్ళు చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడు దళితుల గూడెకరాల బిలి భూమి ఇస్తానడు ఇంటికో ఉద్యోగం ఇస్తాను నియోజకవర్గం లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాను మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానుడు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు ఇవాళ మీ దగ్గరున్న వంద పడకల ఆసుపత్రిలో డాక్టర్లు లేరని రాజరెడ్డి ఇప్పుడే చెప్పాడు ఇవాళ చంద్రశేఖరరావు చెప్పడానికి ఏమి లేదు చేయడానికి ఏమి లేదు అందుకే ఈ పదేళ్ళు ఏం చేసిండో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటే తిరుగుతున్నాడు ఇవాళ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ చంద్రశేఖరరావు ఇవాళను ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేసి ముఖం జల్లక ఏం మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు కాంగ్రెస్ పార్టీని తిడితే పాపం ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని పోతావు ఆ పాపంలా అని చెప్పి నేను చంద్రశేఖరరావుకి చెప్పదలుచుకున్నాను ఇలా చంద్రశేఖరరావు నమూనా అంటే లక్ష యాభై వేల కోట్లతోటి కాళేశ్వరం కట్టినా అన్నాడు అయింది కాళేశ్వరం మేడిగడ్డ కట్టి మన్న చూస్తే మూడు మీటర్లు భూమిలో కుంగిపోయింది ఇవాళ అన్నారం బ్యారేజ్ పగిలిపోయింది ఇవాళ కేసీఆర్ నమూనా అంటే మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించమంటే పరీక్ష లాంటి పత్రాలన్నీ జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకుంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ అశోక్ నగర్లను దిల్చుకు నగర్లను చిక్కడపల్లిలో లేకపోతే అమీర్పేట్ చౌరస్తలల్లో ఇవాళ నిరుద్యోగులు అయి తిరుగుతున్నారు ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసినా అన్నమో రామచంద్ర అనుకునే పరిస్థితి రైతులకు వచ్చింది పండించిన పంట కొనే దిక్కులేక కళ్ళలో ఒరి కుప్పల మీద వాళ్ళు అర్ధరాత్రి పూట గుండెలాగి చచ్చిపోతుంటే ఈ రైతులను ఆదుకోవడానికి ఏ రోజు చంద్రశేఖరరావు ముందుకు రాలే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలే ఇవాళ తెలంగాణలో అరాచకం రాజ్యం రాజరికం రాజ్యమేలుతుంది రాజ్యం ఇవాళ మొదట చంద్రశేఖరరావు తర్వాత ఆయన కొడుకు ఆ తర్వాత మనోడు ఆ తర్వాత వాని కొడుకు ఆ తర్వాత వాని మనోడు మీకోసమే నారా ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ ఫలితానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా చంద్రశేఖరరావు సమయం అయిపోయింది చంద్రశేఖరరావు కాలం చెల్లిపోయింది చంద్రశేఖరరావుని ఇంటికి పంపించే సమయం వచ్చింది ఫామ్ హౌస్లో రెస్టుకు చంద్రశేఖరరావుని పంపాలి ఆయన ఇష్టం మందే పండుకుంటాడా మందే కుట వండుకుంటాడా ఫామ్ హౌస్ ఎట్లా వండుకుంటాడో ఆయన ఇష్టం అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అభయస్తం పథకం ద్వారా ఆరు గ్యారంటీలు ఇచ్చినాం వీడికి వచ్చిన మా ఆడబిడ్డలు అక్కడంతా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు మా పిల్లలందరూ కుర్చీలలో కూర్చుంటే మా అక్కల్ని కింద కూర్చోబెట్టిరా మిమ్మల్ని అందరూ నీపులు వాళ్ళ కొట్టాలి చూడ అక్కడ మా అక్కలు చూడ ఎంత జాగ్రత్త కూర్చున్నారు ఇవాళ మా అక్కలందరికీ నేను చెప్పదలుచుకున్నా అక్క మీ కష్టాలు చూసింది సోనియమ్మ మాతో మాట్లాడింది ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఆలోచన చేసింది అందుకే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఆత్మ గౌరవంగా బతకడం కోసం ప్రతి నెల సర్కారు కొలువు చేసిన మొదటి తారీఖు నాడే జీతం ఎట్లొస్తుందో మీ ఖాతాలలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలేసి ఈ ఆడబిడ్డ ఆదుకోవడానికి సోనియమ్మ ఆదేశాలు ఇచ్చింది ఇదే కాకుండా ఆనాడు కట్టెల పొయ్యి మీద వండుకొని ఆ పొగ ఊపిరిస్థితులకి పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆ బిడ్డలు ఆదుకోనికే కట్టెల పొయ్యికి పక్కన పెట్టి గ్యాస్ పొయ్యి సిలిండర్ సోనియమ్మ ఇయ్యడమే కాదు ఆయల్లా నాలుగు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చింది ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసారు సిలిండర్ అందుకే ఆడబిడ్డలకు అవుతుంది మళ్ళీ కట్టెల పొయ్యి కాలం వచ్చిందని ఆలోచన చేసి ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది